नमस्कार तूर्पु गोदावरी जिल्ला वार्तलु अर्हुलैन वारिनी गुर्तिंची वारिकी संक्षेम पथकालनु अंदजेस्तुन्नामनी जिल्ला कलेक्टर के माधवीलत तेलिपारु। तूर्पु गोदावरी जिल्ला राजानगरं नियोजकवर्गंलोनी सूर्यापेट ग्रामंलो मंगलवारं जरिगिन जगनन्न सुरक्षा कार्यक्रमंलो कलेक्टर मुख्य अतिथिगा पाल्गोनि मात्लाडारु। 99% वरकु प्रभुत्व पथकाल प्रयोजनालनु लब्धिदारुलकु अंदिंचामनि अन्नारु। అలాగే జగనన్న సురక్షా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు। ఆల్రెడీ సచివాలయం ఏర్పాటు చేసి ప్రతి సర్వీస్ కూడా పబ్లిక్ డోర్ స్టెప్ తీసుకెళ్ళాలి అనేసి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది। అయితే ఈ రోజు నవరత్నాలు స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిట్లో ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉండి అర్హత ఉండి మిగిలిపోయిన వాళ్ళు ఉన్నా కూడా లేదా కొత్తగా ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా అదే విధంగా సచివాలయాలు ఇస్తున్న సర్టిఫికెట్స్ ఎవరికైనా అవసరం ఉన్నా కూడా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ వెళ్ళి ఒక వారం రోజులు వాళ్ళ ఇంటి పరిధిలో అంత సర్వీస్ సర్వే చేసి ఎవరికి సర్టిఫికెట్స్ కావాలి ఎవరి నవరత్నాల స్కీమ్స్ మిస్ అయ్యారో వాళ్ళందరినీ కూడా జల్లెడ పట్టి వెతికి వాళ్ళకి ఈ రోజు సురక్షా క్యాంప్లో సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతోంది। అదే విధంగా అర్హత పొందిన నవరత్నాల స్కీమ్స్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి ఆగస్టులో బయానువల్ శాంక్షన్స్లో వాళ్ళకి కూడా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది। అయితే ఈ విధంగా ప్రజలకి ఎక్కడ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ చుట్టూరు కానీ తిరగకుండా వారి డోర్ స్టెప్స్కి ఈ ప్రోగ్రామ్ ఏదైతే జగనన్న సురక్ష ఏర్పాటు చేశారో దీంట్లో వర్క్ చేస్తున్న సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ చాలా చక్కగా పనిచేస్తున్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులు మంగళవారం పాదయాత్ర చేసి సంఘీభావం ప్రకటించారు। ఇందులో భాగంగా సూర్యారావుపాలెం గ్రామం నుంచి పసలపూడి వరకు 3.5 కిలోమీటర్లు నడుచుకుంటూ లోకేష్కు మద్దతు పలికారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ యువనేత చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు। మన నిడదవోలు నియోజకవర్గం లో ఆయనకి సంఘీభావంగా మనం నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర సుమారుగా 3.5 కిలోమీటర్లు మరి ఒక 2-3 వేల మంది తోటి మనం నిర్వహిస్తున్నటువంటి ఈ పాదయాత్ర విజయం చేకూర్చడానికి పాదయాత్ర విజయ దుందుపి మోగించడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి కార్యకర్తలకి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఒక పెనుమార్పు రావాలి లేకపోతే ఈ రాష్ట్రం వినాశనం వైపు పయనిస్తా ఉంది దాన్ని అభివృద్ధి వైపు సంక్షేమం వైపు పరుగులెత్తించాలంటే తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉంది ఈ రాష్ట్ర యువతకు ఉంది మహిళలకు ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం। సంక్షేమం చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా మన నాయకుడికి ఈ దేశంలో శాశ్వతమైన ఇల్లు కట్టింది ఉంటే తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో శాశ్వతంగా ఒక ఇరిగేషన్ తీసుకొచ్చి ప్రాజెక్ట్ తీసుకొచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ అభివృద్ధి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఐటీ కంపెనీలు కానీ అన్నింటినీ తీసుకొచ్చి ఎవరైతే యువత ఉన్నారో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు। తప్పకుండా రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు మన అందరి భవిష్యత్తు ఆలోచించుకుని మన బిడ్డల భవిష్యత్తు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి దాని
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు వల్లేపల్లి రాజా, మాజీ జెడ్పిటిసి కోమటలపల్లి వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరం నిడదవోలు పెరవలి పార్టీ మండలాల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, వెలగల సూర్యారావు, అతికాల శ్రీను, నాయకులు రాచమల్ల శ్రీనివాస్, బొద్దు రామాంజనేయులు పాల్గొన్నారు. అంబేద్కర్ కాన్సేమ జిల్లా వార్తలు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై సంతృప్తిగా ఉన్నారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. ఈ మేరకు సకినేటిపల్లి మండలం శృంగవరపాడులో మంగళవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గడపగడపకు తిరుగుతూ స్థానికులను ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా రాజోలు నియోజకవర్గంలో ఈ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల పార్టీ నాయకులు పాసర్లపూడి కొండలం చింత నుండి మామిడి కుదురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ, ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ భరోసా, భవిష్యత్తుపై గ్యారంటీ ఇస్తూ యువనేతలు మా లోకేష్ బాబు ఇది 153వ రోజు వేళ 2000 కిలోమీటర్లు ఈ 153 రోజుల్లో బహుశా మనం కూడా చూడలేదు చూడలేనటువంటి వినలేనటువంటి అనేక అనేక అద్భుతాలని మా లోకేష్ బాబు గారి పాదయాత్ర ద్వారా ఆయన చూసి ఆయన చెప్తా ఉంటే మనం విని మన ఒళ్ళు గగ్గులు పొడుస్తూ ఉంటాం. అలాంటి గొప్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పోరాటాలు చూసాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయా పాలకుల యొక్క నిరంకుశత్వ వైఖరికి నిరసనగా పాదయాత్రను చూసాం మనం. కానీ నేటి పాదయాత్ర ఇది ఒక చరిత్ర. లోకేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యువగళం అన్నటువంటి నామధేయంతో లోకేష్ బాబు నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర నేటికి 153 రోజులు. ఆనాడు ప్రారంభించినటువంటి రోజుని రాయలసీమ ప్రాంతంలో తండ్రి గారిని గత 50 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ప్రాంతం నుంచి వారు మొట్టమొదటి అడుగు వేశారు. లోకేష్ ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, పార్లమెంట్ ఇన్ఛార్జి గంటి హరీష్ మాథుర్, నాయకులు మొల్లేటి శ్రీనివాస్, సోదా బాబ్జీ, ఈలి శ్రీనివాస్, వద్దినీడి బాబ్జీ, బోనం బాబు, మద్దాల నాగబాబు, చుట్టుగుల్ల కిషోర్లు పాల్గొన్నారు. అమలాపురం పట్టణంలోని మిరియం డిగ్రీ కళాశాలలో ఈ నెల 14వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. 14 కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారన్నారు. ఆసక్తి అర్హత ఉన్నవారు 9603161 9301980 8275 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్రంలో చరిత్రను సృష్టిస్తుందని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం రావులపాలెంలో చేపట్టిన సంఘీభావ యాత్రలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని, జగన్ గద్దెను దించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈనాడు ప్రజల నెత్తిన వాళ్ళ నెత్తి పగల పెడతా ఉన్నారు. దీనికి విరుగుడు బాధుడే బాధుడు ద్వారా జగన్మోహన్ రెడ్డి బాధుడి చోట బాధకుండా రేపు వాక్ల ద్వారా బాధి జగన్మోహన్ రెడ్డి తరిగి కొట్టాలని నిర్మాణం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం
ఈ రాష్ట్రంలో వారి పాలన వచ్చిన తర్వాత ల్యాండ్ భూకబ్జాలు శాండ్ ఇసుక దోపిడీ మైన్ కనులు దోపిడీ వైన్ మద్యం దోపిడీ మళ్ళీ కొత్తగా రెండు వచ్చాయి గంజాయిని కూడా వాళ్ళ వ్యాపారాలుగా మార్చుకుని ఆ గంజాయిని అదుపు చేయడం. ఈ కార్యక్రమంలో రావులపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు రైతు నాయకులు మహిళలు యువత కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు. ఏలూరులో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికే అందిస్తున్నామన్నారు. అలాగే తమ పార్టీ శాసనసభ్యులు పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారని వివరించారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడంలో వాలంటీర్ల సేవ ప్రశంసనీయమని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రజల చేతకు ప్రభుత్వం చేరువైన విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా అందరు కూడా తెలియజేస్తున్నాను. మిగతా రాష్ట్రాలు కూడా ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ వైద్య రంగంలో ఇంప్లిమెంట్ చేస్తున్న మార్పులు కానీ అదేవిధంగా ప్రజలకు చేరువుగా ప్రభుత్వం ఈరోజు సచివాలయాలు నిర్మించి ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ఈరోజు అన్నీ కూడా సులభతరంగా చేసిన విధానాన్ని ఈరోజు ఢిల్లీ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ఈరోజు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకా కూడా ఛత్తీస్గఢ్ కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న విద్య వైద్యంలో చేస్తున్న రెవల్యూషనరీ డెసిషన్స్ని ఈరోజు గవర్నెన్స్ని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మండలి పొందుతూ ఉన్నారు. మన రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది. ఈరోజు రాష్ట్ర జీడిపి గ్రోత్ రేట్ కానీ ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ ఉంది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ కోటగిరి శ్రీధర్, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బేషరతుగా పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని తణుకులో సచివాలయ వాలంటీర్ల ర్యాలీ, నరేంద్ర సెంటర్లో నినాదాలు ఇచ్చిన ఉద్యోగులు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తణుకు బీసీ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. నారా లోకేష్కు మద్దతుగా తణుకు తెలుగుదేశం శ్రేణుల ర్యాలీ, కేక్ను కట్ చేసి పాదయాత్ర చేసిన నాయకులు కార్యకర్తలు. తణుకు 16వ వార్డులో గడప గడపకు పర్యటించిన వైసీపీ నియోజకవర్గ యువనేత సునీల్ కుమార్ సంక్షేమ పథకాలపై ఆరా. ఉమ్మడి పౌరస్మృతికి నిరసన వ్యక్తం చేసిన తణుకు ప్రాంత ప్రజాసంఘాల నాయకులు లౌకిక విధానాలే దేశానికి రక్షణ అన్న డివివిఎస్ వర్మ ఆధ్వర్యం వహించిన సామాజిక న్యాయ పోరాట సమితి. తణుకులో సాంప్రదాయ సిద్ధంగా గోరింటాకు సంబరాలు, పాల్గొన్న సజ్జాపురం అపార్ట్మెంట్ మహిళలు. తెలుగుదేశం మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం పార్టీ నేత వలవల. ఆచంట నియోజకవర్గంలో విస్తృతంగా జగనన్న సురక్ష కార్యక్రమాలు పరిశీలించిన ఎమ్మెల్యే చెరుకువాడ పార్టీ నాయకురాలు షర్మిల. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు, రాజానగరం నియోజకవర్గంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. యువనేత లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న రాష్ట్ర ప్రజలు, నిడదవోలు నియోజకవర్గ సంఘీభావ యాత్రలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు, శృంగవరపాడులో వెల్లడించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక. నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణుల ర్యాలీ, హాజరైన మాజీ మంత్రి గొల్లపల్లి.
14వ తేదీన అమలాపురంలో మెగా ఉద్యోగ మేళా వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వినియోగించుకోవాలని యువతకు హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.